హాయ్ వర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ లిరిక్ రైటర్, గాయకులు శ్రీ కనగాల జయకుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సార్, ఇవాళ ఒకప్పుడు కుర్రకారులని ఉర్రూతలూగించిన సిల్ స్మిత గురించి మీ మాటల్లో తెలుసుకోవాలనుకుంటున్నాం సార్. సో అంటే ఆమె బయోగ్రఫీ గురించి చెప్తారా సార్? సిల్క్ స్మిత గురించే చెప్పాలా? సిల్క్ స్మిత గురించే సార్. మీలాంటి కుర్రాళ్ళకి సిల్క్ స్మిత గురించే చెప్పాలి. చాలా గొప్ప శృంగార తార చిరంజీవి గారు. సిల్క్ 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 అనేవాడు సెట్లో సిల్క్ స్మితని. సెట్లోకి వస్తే సిల్క్ స్మితని భలే ఆడుకునేవాడు. సిల్క్ 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 అని ఆవిడ కూడా మురిసిపోయేది. అంత చక్కని శృంగార తార. కళ్ళల్లో కైపు, తర్వాత ఒంటిలో ఆ వంపులో వంపు సొంపులు, తర్వాత ఆ డాన్స్ మూమెంట్స్. మీలాంటి కుర్రకారుని, యావత్ కుర్రకారుని ఒక ఊపు ఊపేసినటువంటి మంచి నటి శృంగార తార. ఆవిడ నెల్లూరు జిల్లా నుంచి వచ్చినటువంటి అమ్మాయి. అమ్మాయి పేరు విజయలక్ష్మి. ముందు విజయలక్ష్మి, అక్కడ విజయలక్ష్మి సినిమాలో యాక్ట్ చేస్తాం అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళ ఇంట్లో చెబితే వాళ్ళ మదరు సరే అని ఆయన ఒప్పుకున్నారు. ఒప్పుకుంటే అప్పుడు గుంటూరు జిల్లాలో తాడికొండ అనేటటువంటి ఊళ్ళో ఒక షూటింగ్ జరుగుతూ ఉంది. షూటింగ్ జరుగుతూ ఉంటే అక్కడ షూటింగ్ జరుగుతుంది, అక్కడికి వెళితే ఏదైనా వేషం ఇస్తారని చెప్పి వీళ్ళిద్దరు వెళ్ళారు. అక్కడికి వెళితే నల్లగా ఉన్నావు, నువ్వు పనికిరావు అని అన్నారు వాళ్ళు. ఇండస్ట్రీకి ఎవరి ముందు వచ్చినా పనికిరావు అంటారు. ఘంటసాలలో పనికిరావు అన్నారు చాలామందిని, అలాగే అన్నారు. అయితే వాళ్ళు షూటింగ్ చూద్దామని అక్కడ ఒక రెండు మూడు రోజులు మకాం వేశారు. సో రోజు షూటింగ్ చూడటానికి వస్తున్నారు. వస్తూ ఉంటే ఆ డైరెక్టర్కి ఏమో కాస్త అమ్మాయి రోజు వస్తుందని చూసి ఏదో ఒక చిన్న వేషం ఇచ్చారు. చిన్న వేషం ఇస్తే ఆ సంతోషంతో వాళ్ళు ఊరు తిరిగి వచ్చేసారు. మొత్తానికి వెళ్ళాము, వేషం ఇచ్చారు అని ఆ సంతోషంతో వచ్చేసారు. వచ్చేసిన తర్వాత ఇలాగ ఎక్కడన్నీ షూటింగ్లు జరిగితే మనం వెళితే ఏదో చిన్న వేషం ఇస్తారు, కొంతమంది ఇవ్వకపోనవచ్చు, కాబట్టి అసలు మెడ్రాస్ వెళితే అక్కడ బోల్డ్ షూటింగ్లు జరుగుతాయి, కాబట్టి మనకు కూడా వేషాలు బాగా దొరుకుతాయని వాళ్ళు మెడ్రాస్ మకా మార్చారు. మెడ్రాస్ మకా మార్చిన తర్వాత ఇక మెడ్రాస్లో పడేటువంటి కష్టాలు ఉంటాయి కదా, ఆ కష్టాలతో మొదలైంది ఆవిడ ప్రారంభం. వీళ్ళు మెడ్రాసులో ఛాయాదేవి ఇంటి దగ్గరికి వెళ్ళారు. ఛాయాదేవి ఇంటి దగ్గరికి వెళ్ళి ఛాయాదేవిని ప్రసన్నం చేసుకొని ఛాయాదేవికి ఒక టచ్ అప్ అసిస్టెంట్గా వెళ్ళింది ఈ అమ్మాయి మొట్టమొదట. ఆ ఛాయాదేవి ఇంటి వెనక అవుట్ హౌస్లోనే మేము ఉండేవాళ్ళం. నేను టెలిఫోన్ సత్యనారాయణ మెడ్రాస్ సిమెంట్స్లో పనిచేసేవాళ్ళు, మా ఇద్దరం కలిసి అవుట్ హౌస్లో ఉండేవాళ్ళం. సో ఆ విధంగా మొట్టమొదట ఆవిడని చూసామన్నమాట. ఛాయాదేవితో పాటు టచ్అప్కి షూటింగ్స్కి వెళ్ళేది. షూటింగ్ పెడుతూ షూటింగ్ చూస్తూ చాలా ఉత్సాహంగా ఉండేది ఆ అమ్మాయి. మేము ఆ అమ్మాయిని పెద్ద పట్టించుకోవాలి, నల్లగా ఉండేది బాగుండేది కాదు, పెద్ద పట్టించుకునేవాళ్ళం. పట్టించుకోవటం అంటే మరో ఉద్దేశం కాదు, మామూలుగా ఇప్పుడు అందమైన అమ్మాయి కనిపిస్తే అలా చూడాలనిపిస్తుంది. నల్లగా ఉండే అమ్మాయిని ఎవరు చూడ అనిపించదు కదా. అక్కడికి ఆ అమ్మాయికి ఆ ఛాయాదేవతో వెళుతున్నా సరే ఆ షూటింగ్లు అవన్నీ చూసి నటించాలనేటువంటి కోరిక చాలా ప్రబలంగా ఎక్కువైంది ఆ కోరిక. అయితే ఓ వేషం కోసం ఒక చోటుకి వెళితే నువ్వు నటించావా, నాటకాలు ఏమన్నా వేసావా, నటనలో అనుభవం ఉందా అని అందరూ అడుగుతూ ఉంటే అప్పుడు ఇలా లాభం లేదు, నటనలో అనుభవం కాస్త సంపాదించాలి అని చెప్పి అక్కడ కొన్ని నాటకాలు వేసింది. అక్కడ మెడ్రాస్లో కొంతమందితో కలిసి నాటకాలు వేసి ఆ నాటకాల్లో కాస్త అనుభవం సంపాదించింది. అనుభవం సంపాదించిన తర్వాత ఆ టైంలో అర్ధనగ్న సినిమాలు కూడా చేసిందని అన్నారు. అది ఎంతవరకు నిజమో మనకు తెలీదు, బట్ ఆ మాట వచ్చింది. అయితే ఒకసారి తను ఏదో గోధుమలు ఆడించుకుని మిల్లు దగ్గర నుంచి ఆ పిండి పట్టుకొని ఇంటికి వెళ్ళి రొట్టెలు చేసుకుంటారు కదా అని వెళతా ఉంది మిల్లు దగ్గర నుంచి, పిండి మిల్లు దగ్గర నుంచి వెళుతుంటే విధు చక్రవర్తి అని ఒక తమిళ రైటరు, ఆ తమిళ రైటరు చూశాడు ఆ అమ్మాయిని. చూసి అమ్మాయిని ఫాలో అయ్యాడు. ఫాలో అయితే అప్పటికి ఛాయాదేవి ఇంట్లోకి వెళ్ళింది. వెళ్ళేసరికి తర్వాత మరుసటి రోజు ఈయన వెళ్ళి ఛాయాదేవి దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయి గురించి వివరాలు కనుక్కున్నాడు. కనుక్కుని
అతన్ని ఆకర్షించింది ఏంటంటే ఆ అమ్మాయి కళ్ళు అతన్ని ఆకర్షించాయంట. కాబట్టి అప్పుడు వంటి చక్రం అనేటటువంటి ఒక తమిళ సినిమా తీస్తున్నాడు. ఆ తమిళ సినిమాలో ఓ చిన్న వేషం, ఆ వేషానికి బాగా సూట్ అవుతుంది అమ్మాయి అని చెప్పి ఆ ఛాయాదేవిని కాంటాక్ట్ చేసి ఆ అమ్మాయిని తీసుకెళ్ళి ఆ వంటి చక్రం అనేటటువంటి సినిమాలో వేశారు. తర్వాత వీళ్ళ వేషాల అన్వేషణ ప్రారంభమైంది. అంటే ఒక సినిమాలో ఒక మాదిరి వేషం దొరికింది కదా, సో అక్కడి నుంచి వీళ్ళకి కాస్త ఉత్సాహం వచ్చి ఒక వేషాల వేట మొదలుపెట్టారనమాట. ఆ కళ్ళు చూసి ఆ విధు చక్రవర్తి ఆ అమ్మాయి వేసినటువంటి పాత్ర పేరు సిల్క్ 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 అప్పుడు సిల్క్ స్మిత అయిందనమాట. అప్పటి నుంచి సిల్క్ స్మిత సిల్క్ స్మిత అని అన్నారు. విజయలక్ష్మి అనే పేరు పోయింది, ఆ క్యారెక్టర్ పేరే వచ్చింది సిల్క్ స్మిత అని. ఆ సిల్క్ స్మిత ఆ టైటిల్ వచ్చిన తర్వాత తర్వాత సీతాకొక చెరుకులో భారత రాజా గారు ఒక వేషం ఇచ్చాడు. అక్కడి నుంచి సిల్క్లాగా మెరిసింది అమ్మాయి కెరీర్. భారతరాజా వేషం ఇచ్చాడు, అది కూడా బాగా నడింది. ఈలోగా వండి చక్రం రిలీజ్ అయింది, అది మంచి హిట్ అయింది. అది హిట్ అవ్వటంతో ఇక సిల్క్ స్మిత లాగా తెర మీద ఆ పేరుతో స్థిరపడిపోయింది అమ్మాయి. సో తను చేసిన ఒక ఫస్ట్ సాంగ్ ఒక సినిమాలో స్క్రీన్ మీద కనిపించేసరికి ఆ సినిమాలో సాంగ్ తీసేశారమ్మ పాట తీసేశారని చెప్పేసి విన్నాను సార్, నిజమేనా సార్? పాట అమ్మాయిదా? అమ్మాయి యాక్ట్ చేసింది, మళ్ళీ థియేటర్ లో వచ్చి చూసేసరికి ఆమె పాటే లేదు తీసేశారు. అంటే అట్లాంటివి జరిగాయి. మొదట నువ్వు నల్లగా ఉన్నావు, నువ్వు పనికిరావు, ఈ అవమానాలే మామూలే కదా. మొట్టమొదట బిగినర్స్ కి ఈ సినిమా కష్టాలు మామూలే. సో అవన్నీ అధిగమించి వచ్చిన వాళ్ళు నిలబడతారు. రజనీకాంత్ తో ముగ్గురు మనగాళ్ళని ఒక సినిమాలో, ఆ సినిమాలో అయితే సిల్క్ స్మితని చాలా బ్రహ్మాండంగా చూపించారు, చాలా బ్రహ్మాండంగా యాక్ట్ చేసింది. అక్కడి నుంచి ఆ అమ్మాయికి స్టార్డమ్ పెరిగిపోయింది. ఎంత స్టార్డమ్ పెరిగిపోయిందంటే ఇక చెప్పనలవు కాదు. అటు తెలుగు, తమిళు, మలయాళం, కన్నడ అన్ని భాషల్లో సిల్క్ స్మిత పాట పెట్టాలి, సిల్క్ స్మిత పాట పెట్టాలి అనేటటువంటి అభిప్రాయాలకి నిర్మాతలు, దర్శకులు, డిస్ట్రిబ్యూటర్స్ కూడా సిల్క్ స్మిత పాట పెట్టండి అనేవాళ్ళు. ఆ విధంగా అలా పెరిగిపోయింది సిల్క్ స్మిత. అయితే సిల్క్ స్మితతో రక్తమంతం అని ఒక సినిమా చేశాం. ఆలూరు రవిని తెనాలి ఆయన డైరెక్టరు. ఆయనేమో షూటింగ్ స్టార్ట్ చేశాం మేము. స్టార్ట్ చేసిన తర్వాత ఒకరోజు ఈ అమ్మాయిని తీసుకొచ్చాడు. ఈ అమ్మాయిని అప్పటికి ఇంకా సిల్క్ స్మిత్ అవ్వలేదు అమ్మాయి, విజయలక్ష్మిగానే ఉంది. ఆ అమ్మాయిని తీసుకొచ్చి, జయకుమార్ నువ్వు షూటింగ్కి రాక్కర్లేదు, నేను చూసుకుంటాను అసిస్టెంట్తో, ఈ అమ్మాయికి డైలాగ్ ప్రాక్టీస్ చెయ్యి, అమ్మాయి ఒక మంచి వేషం ఇద్దాము, అమ్మాయికి డైలాగ్ ప్రాక్టీస్ చెయ్యి, అది ఇది అని అన్నాడు. అని అంటే సరే అన్నాను నేను. నేను ప్రసాద్ స్టూడియోలో ఆయన షూటింగ్లో ఉంటుండగా పక్కన మేకప్ రూమ్స్ ఉంటే ఆ మేకప్ రూమ్ దగ్గర తీసుకెళ్ళి 10 గంటల నుంచి 1 గంట వరకు అమ్మాయికి డైలాగ్ ప్రాక్టీస్ ఇస్తున్నా. డైలాగ్ ప్రాక్టీస్ ఇస్తే చూడటానికి కళ్ళు బాగానే ఉన్నాయి, మనిషి ఒక మాదిరిగా ఉంది, అప్పటికి వేషాల్లో ఇంకా తరఫీదు రాలా అమ్మాయికి. సరే డైలాగు నేను చెప్తున్నాను, అమ్మాయి ఏదో మెకానికల్గా చెప్తుంది తప్పిస్తే ఆ డైలాగ్ మాడ్యులేషన్ ఉండటం లేదు, తర్వాత ఎక్స్ప్రెషన్ ఉండటం లేదు. కొంతమందికి ఎక్స్ప్రెషన్ ఉంటే డైలాగ్ ఉండదు, డైలాగ్ ఉంటే ఎక్స్ప్రెషన్ ఉండదు. ఆ అమ్మాయికి రెండూ లేవు అప్పుడు. అరే ఏం తిట్టా ఉందనుకుని ఆ మొత్తానికి 1 గంట వరకు నా తిప్పలు నేను పడ్డా. ఆవిడ చేత డైలాగ్ ప్రాక్టీస్ చేయించి చేశాను. చేసిన తర్వాత లంచ్ బ్రేక్లో అడిగాడు డైరెక్టర్ ఆలూరు రవి గారు, నేను ఇప్పటివరకు చెప్పానండి ఆ అమ్మాయి వేషం చేయలేదు, అదే నా అభిప్రాయం అని అన్నాను నేను. అని అంటే అయ్యో అయ్యో అయ్యో, అతనికి అమ్మాయికి వేషం ఇద్దామని ఉంది. తర్వాత నాకు జరిగిన నాకు వచ్చిన అనుమానం ఏంటంటే ఏదో ఇప్పుడు కమిట్మెంట్ అనుకుంటాం కదా, అట్లాంటిది ఏదైనా జరిగిందేమో వాళ్ళిద్దరి మధ్య నాకు స్పష్టంగా అనుమానం వచ్చింది. ఎందుకంటే ఆర్టిస్ట్ బాగలేకపోతే వేరే ఆర్టిస్ట్ని పెట్టుకుంటారు, పైగా అతనికి వచ్చినటువంటి దర్శకత్వం తొలి అవకాశం. కాబట్టి ఆ అమ్మాయి డైలాగ్ చెప్పలేకపోతుంది అనేసరికి ఆ డైరెక్టర్ అంత బాధపడాల్సిన అవసరం నాకు కనిపించలే. మొత్తానికి ఏదో అయింది, నేను చెప్పా అది గెస్ట్ చేశాను నేను. తాతంతో కాస్త చనువు కూడా ఉంది నాకు.
రవి నీకు దర్శకత్వంలో ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్, మొట్టమొదటి సినిమా కాబట్టి అమ్మాయి మీద నీకు ఇంట్రెస్ట్ ఉంటే తర్వాత ఎప్పుడన్నా వేషాలు ఇప్పించుకో, ఈ సినిమాలో మాత్రం వద్దు అమ్మాయి చేయలేదు అని చెప్పాను. అనేసరికి నా మాట మీద అమ్మాయిని కాకుండా వేరే అమ్మాయిని పెట్టాం, షూట్ చేసాం. తర్వాత వంటి చక్రం బాగా హిట్ అయింది, సిల్క్ స్మిత్గా పేరు పడిపోయింది, రజనీకాంత్తో కమల్ హాసన్తో అందరితో యాక్ట్ చేస్తా పెద్ద స్టార్ అయిపోయింది అమ్మాయి. స్టార్ అయిపోయిన తర్వాత మేము చిరంజీవి క్రాంతి గారి సినిమా అగ్నిగుండం అని చిరంజీవి హీరో ఆ సినిమా చేస్తున్నాం. ఆ సినిమా చేస్తుంటే ఈ అమ్మాయి పెద్ద సూపర్ స్టార్ అయ్యి సెట్కి వచ్చింది, సిల్క్ స్మిత్. విజయలక్ష్మి సిల్క్ స్మిత్గా మారి పెద్ద నేమ్ ఫేమ్ సంపాదించి కాస్త మంచి సంతోషంగా ఉంటే, రోజు పనిచేస్తూ ఉంటే, జ్యూసులు గీసులు తాగుతూ ఉంటే మంచి గ్లామర్ వస్తుంది కదా, మంచి గ్లామరు. ఇంత కళ్ళతో ఇద్దరు ముగ్గురు పక్కన మంది మారడంతో సెట్లో ప్రిన్స్ లాగా ఎంటర్ అయింది. ఆహా, అదృష్టం. ఆవిడ ఎన్ని కష్టాలు పడి ఎన్ని అవమానాలు పడి మొత్తానికి ఈ స్టేజ్కి వచ్చింది అని ఆవిడని మనసులోనే అభినందించుకున్నాను.